శోభగారు ఒక మాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చంటారంటే ఎరువుల కంపెనీలన్నీ కూడా ధరలు పెంచుతాము, కంపెనీలలో మారినటువంటి విధివిధానాలకు అనుగుణంగా పెంచుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. నిన్న రసాయనాల శాఖ కేంద్ర ఎరువుల శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎరువుల ధరలు ఎట్లాగూ పెంచము, రైతులకు ఇబ్బంది కలిగించమంటూ ఒక ప్రకటన. హలో, చెప్పండి శోభ గారు, వినిపిస్తుంది. అంటే ఇది రైతులు మాలాంటోళ్ళు హర్షించదగ్గ విషయం అండి ఇదైతే. తర్వాత మొన్న వరంగల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఈ సంవత్సరం మేము మక్కలు కొనము అని మాట్లాడడం జరిగింది. దాంతోనే రైతులలో ఒక రకమైన ఆవేదన స్టార్ట్ అయింది. తర్వాత ఈ రెండు మూడు రోజుల నుండి వాతావరణం కూడా అంత మబ్బు మబ్బు, అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే రైతుల్ని, మక్క పండించిన రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, అదే విధంగా మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ముమ్మాటికి గతంలో అయినా మొన్ననైనా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మక్కలు కొన్నారు, కొనాలని కూడా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రైతులకి, అంటే అది ఈ చర్చలో మాట్లాడడంలో మాట్లాడకుండదో గానీ, ఆ రెండోసారి అధికారంలోకి వస్తే ఏకదం రుణమాఫీ చేస్తామని మాట్లాడిండ్రు రైతులకి, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మాట్లాడిండ్రు. కానీ రుణమాఫీ మర్చిపోయిండ్రు. ఒకవైపు సన్నవడ్లు వేస్తేనే కొంటామంటారు, పంట చేతికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడము, తర్వాత మక్కలు కొనేది రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. కానీ రైతులకు పంట చేతికి వచ్చిన తర్వాత, కళ్ళంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు ఒక మాట మాట్లాడడం, మంత్రులు ఒక మాట మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు మాట ఒక మాట మాట్లాడడం అనేది రైతుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, రైతులని ఇంకా అప్పులోకి నెట్టినట్టుగా, అప్పులలో నెట్టినట్టుగా ఆ వాళ్ళ మాటలు, వాళ్ళ విధానం కనిపిస్తున్నాయండి.